హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము అంబ్రెల్లా డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి బాడీ పార్ట్కి హ్యాండ్స్కి నేను నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను మీటర్ నర అనేది తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్కి మీరు హాఫ్ హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ అయితే కనుక మీటర్ అనేది సరిపోతుంది తర్వాత కింద అంబ్రెల్లా కట్ భాగానికి నేను రా సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది ఇక్కడ మనకి రెండున్నర మీటర్లు అనేది సరిపోతుంది తర్వాత ఇక్కడ లైనింగ్ భాగానికి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను మూడు మీటర్లు బాడీ భాగానికి హాఫ్ మీటరు కింది భాగానికి రెండున్నర మీటర్లు అనేది సరిపోతుంది ఇది మొత్తం మనకి ఇక్కడ మూడు మీటర్లు ఇందులో మనము ముందుగా బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి హాఫ్ మీటర్ అనేది సరిపోతుంది బాడీ పార్ట్కి ఇక్కడ చూడండి ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ వేసాను కదా మళ్ళీ తిరిగే విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి పొడవు అనేది పదిహేను ఇంచులు వెడల్పు అనేది పదకొండున్నర ఇంచులు అంటే ఖర్చు భాగంతో సహా వచ్చే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి ఐదున్నర ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చంక భాగం వచ్చేసి ఆరు ఇంచులనే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెండు వైపులా సరిచూసుకోవాలి క్రాస్ అనేది పోకుండా ఇక నేను షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి వచ్చేసి ఇక తొమ్మిదిన్నర ఇంచులనే తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ భాగానికి స్క్వేర్ నెక్ బ్యాక్ భాగానికి రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర ఇంచులు ఇలా తొమ్మిదిన్నర ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు ఫిల్టర్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కింద కూడా తొమ్మిదిన్నర ఇంచులు అనేవి తీసుకోవాలి తీసుకునే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకోవాలన్నమాట చూసారు ఇక్కడ అంటే మనకి ఇక్కడ మొత్తము పదకొండున్నర ఇంచులు ఖర్చు భాగంతో సహా ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కరువు భాగం అనేది తీసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా కర్వ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇక్కడ ఫిల్ట్ వచ్చేసి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ పొడవు అనేది ఫ్రంట్ భాగానికి ఐదున్నర ఇంచులు బ్యాక్ భాగానికి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇటు సైడ్కి ఇలా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా ఇలా షేప్ వచ్చే విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేను నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు మనం ఈ పై భాగాన్ని ఫ్రంట్ భాగం కింద తీసుకోవాలి ఇక్కడ మనకి ఏంటంటే క్రాస్ క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం పై భాగాన్ని ఫ్రంట్ భాగం అనుకున్నాం కదా దీన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మన బక్రాంగ్ క్లాత్తో నెక్కు భాగాన్ని వేయాలి అనుకున్నప్పుడు నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు ఇలా విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా రెండున్నర మీటర్లు దీనికడ మనం రెండు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇది వచ్చేసి మనకి రెండున్నర మీటర్లు ఈ విధంగా రెండు మడతలుగా వేసాం ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇలా కుర్చోతు విధంగా పట్టుకొని ఒక చివరి భాగాన్ని రెండో చివరి వైపు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి దీన్నే అంబ్రెల్లా కట్ అని లేదా కోన్ షేప్ అని అంటారు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది అటెడ్ జరగకుండా నేను గుండు పిండి అనేది పెట్టాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగం అనేది ఉంది కదా దాన్ని కోన్ షేప్ దగ్గర వేసుకోవాలన్నమాట లేదా మీ నడుము యొక్క చుట్టుకలతోనే నాలుగు భాగాలుగా వేసుకొని కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మన మధ్యలో డాట్ అనేది వేసుకుంటాము అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కింది పార్టీ యొక్క లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇంచులు లైనింగ్ భాగానికి మెయిన్ క్లాత్ అయితే ముప్పై రెండు ఇంచులు మీరు మినిమం ముప్పై ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే ముప్పై రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ భాగం యొక్క పొడవచ్చేసి వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు మీకు క్రాస్ అనేది రావద్దు లేదా ఎక్కువ తక్కువ అనేది రావద్దు అనుకున్నట్లయితే ఇలా పైన కోన్ షేప్ నుంచి కనుక చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే చాలామంది అంబ్రాయిల కట్లో క్లాత్ అనేది ఎగురు దెగ్గురుగా వస్తుంది ఈక్వల్గా రావడం లేదు అంటున్నారు అలా కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కోన్ షేప్ నుంచి మెజర్మెంట్ చూసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద జాయింట్ అనేది పడుతుంది ఈ కింది ఈ విధంగా రివర్స్ రివర్స్గా వేసుకోవాలన్నమాట అంటే పై వైపుకు వేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ చేసే క్లాత్ అనేది గానే ఉంటుంది క్రాస్ గా ఉండదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకోవాలన్నమాట ఒక ఖర్చు లెవెల్లో ఎక్స్ట్రా తీసుకోవాలి జాయింట్ భాగానికి చూసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి కింద జాయింట్ భాగం అనేది ఉంది ఇక మీకు ఇక్కడ పైన వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూస్ కాకుండా ఉండడానికి ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా మనము లైనింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకుందాము ఇక్కడ లైనింగ్ భాగానికి హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేయట్లేదు ఇది వచ్చేసి ఇక్కడ మనకి మీటర్ క్లాత్ అనమాట దీని విధంగా నాలుగు మడతలుగా వేసాను అంటే ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపిలా నాలుగు మడతలుగా వేసుకోవాలి వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు జరుగుకునే విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఇందులో ఫుల్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ దీన్ని తిరిగి విధంగా డబల్ ఫోల్డ్ అనేవి వేసుకోవాలి అంటే మొత్తం నాలుగు మరతలు అన్నమాట మనకి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకున్నట్లయితే లెంత్ అనేది ఖచ్చితంగా ఇరవై ఐదు ఇంచులు అనేది ఉండాలి ఇక నాకు ఇరవై తొమ్మిది ఇంచులు అనేది ఉందన్నమాట అంటే ఇక్కడ నాకు స్లీవ్స్ కూడా చూడే స్లీవ్స్ వస్తాయి ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క కర్వ భాగానికి ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని దీనిపైన మిడిల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను కింద వచ్చేసి మనకి ఎక్స్ట్రా కచ్ అనమాట ఇలా వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా కర్వభాగం అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క లూజ్ అనేది మనకి ఇక్కడ మూడున్నర ఇంచులు అనేది సరిపోతుంది మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి హ్యాండ్ యొక్క లెంత్ అనేది మినిమం ఇరవై ఐదు ఇంచులు ఉండాలి మనకు చివరి భాగాన స్లీవ్స్ చూడేలాగా రావాలనుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇరవై తొమ్మిది ఇంచులనే తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ ఇలా మూడున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ భాగానికి విధంగా కలిసే విధంగా చూసుకోవాలి చూసుకుని ఎక్స్ట్రా ఖర్చు అనేది వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ భాగానికి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ సరి చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా చూడీ స్లీవ్స్ అనేవి కటింగ్ అనే చేసుకోవాలి ఈ విధంగా మనము కటింగ్ అనే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి రాసిల్క్ క్లాత్ అనేది ఉంది కదా రెండున్నర మీటర్లు మనం లైనింగ్ భాగాన్ని ఏ విధంగా కోన్ షేప్లో వేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇది కూడా ఇక్కడ మనకి రెండున్నర మీటర్లు అనమాట కాకపోతే ఇది వచ్చేసి ఇక్కడ మనకి పెద్ద పన్న కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంది మనము లైనింగ్ భాగం కట్ చేసిన కోన్ షేప్ అనేది ఉంది కదా సేమ్ అదే వేస్తున్నాను ఇక్కడ లైనింగ్ భాగం యొక్క కోన్ షేప్ అనమాట దీని విధంగా వేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క లెంత్ అనేది నేను ముప్పై రెండు ఇంచులనే తీసుకుంటున్నాను మీరు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు కూడా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి నేను ముప్పై రెండు ఇంచులనే తీసుకుంటున్నాను మినిమమ్ మాత్రం ఇరవై ఎనిమిది ఉండాలి మాక్సిమమ్ మాత్రం ముప్పై రెండు ఇంచులు అనేది ఉండాలి అంటే మీ యొక్క హైట్ని బట్టి తీసుకోవాలి ఈ విధంగా ముప్పై రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కోన్ షేప్ నుంచి కూడా సరే చూసుకోవచ్చు అంటే ఇలా చూసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట అంటే ఎక్కువ తక్కువ అనేది రాదు ఇక్కడ చూడండి కొంచెం ఇంకా మనకి తేడా వస్తుంది కోన్ షేప్ నుంచి కనుక చూసుకున్నట్లయితే అంటే మంది అంబ్రాయిడ్ల కట్ కట్ చేసినప్పుడు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంది అంటారు కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేను లైనింగ్ భాగం యొక్క లెంత్ అనేది ఇరవై ఎనిమిది ఇంచులనే తీసుకున్నాను మెయిన్ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి నేను ముప్పై రెండు ఇంచులనే తీసుకున్నాను ఇక మనకి మెయిన్ క్లాత్కి ఎలాంటి జాయింట్ అనేది పడడం లేదు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పెద్ద పన్న అన్నమాట ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ యొక్క అంబ్రాయిడ్ల కట్ట భాగం ఇది ఇది వచ్చేసి లైనింగ్ భాగం యొక్క అంబ్రాయిడ్లర్ కట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ముందుగా ఇక్కడ మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుంటున్నాను తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇక మనకి ఉల్టా సీజ్ అనేది ఏర్పడుతుంది కదా సీద భాగం అనేది కింది వైపు ఉండాలన్నమాట దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని దీని చుట్టూ రఫ్గా కొట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ నెక్ భాగాన్ని వేయడానికి నేను బక్రం క్లాత్ అనేది తీసుకున్నాను ఇది వచ్చేసి క్యాన్వాస్ క్లాత్ అని కూడా అంటారు ఇలా విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ మనకి నెక్కు వడల పని ఎంత తీసుకున్నామో రెండున్నర ఇంచులు అనమాట నెక్కు పొడవ వచ్చేసి ఇక్కడ ఆరున్నర ఇంచులు మీరు ఆరు నుంచి ఏడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ భాగానికి ఇలా ఆరున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని రెండో వైపు కూడా ఇలా రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ స్క్వేర్ నెక్ అనమాట అంటే పలక మెడ దీని యొక్క పక్క భాగాన ఇలా వండించి ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీరు సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డీప్ వచ్చేసి నేను తొమ్మిదిన్నర ఇంచులనే తీసుకున్నాను రౌండ్ నెక్ అనేది తీసుకున్నాను ఇలా విధంగా మనము నెక్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని మనకి గమ్ అనేది కింది వైపు ఉంటుంది ఆ విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే ఇలా క్లాత్ భాగానికి స్టిక్ అవుతుంది మనం చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి అక్కడికి మనకి బక్రంకి ఒకవైపు జిగురు ఉంటుంది దాని కింద వైపు పెట్టి ఐరన్ చేస్తే ప్రెస్ అవుతుంది ఇలా విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ పట్టే అనేది పెట్టుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా విధంగా మనం చుట్టూ పట్టిన పెట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని కూడా తీసుకొని దీనికి కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి అందుకని మనకి ఏంటంటే క్రాస్ అనేది పోకుండా అనమాట చూసారు డబల్ ఫోల్డ్ వేసి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలి అంటే నెక్కు భాగంది అదేవిధంగా బాడీ పార్ట్ భాగంది అనమాట ఇలా విధంగా చూసుకొని మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా సేఫ్టీగా ముందుగా మధ్య భాగంలో రఫ్గా అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఇది వచ్చేసి మనకి పలక మేడ ఇలా కరెక్ట్గా ఇలా ఎడ్జ్ భాగానికి బకరం యొక్క ఎడ్జ్ భాగానికి కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి పలక మెడ అనేది కరెక్ట్గా తిరగడానికి అంటే కరెక్ట్గా తిరగాలి అంటే కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చి సపోర్ట్కి అటువైపు ఒక కటింగ్ ఇటువైపు ఒక కటింగ్ అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి కుట్టు యొక్క చివరి భాగం వరకు ఒక కటింగు సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ అనమాట ఇలా కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది రావాలి తర్వాత చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి మీరు ఏ షేప్ పెట్టినా కానీ ఆ షేప్ అనేది తిరగాలి అంటే ఆ కార్నర్స్ దగ్గర కరెక్టుగా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి కుట్టు మాత్రమే ఊడిపోకూడదు కరెక్ట్గా అంటే మీరు చిన్న కుట్టు అనేది వేసుకోవాలి ఇలా విధంగా కుట్టని వేసుకున్న తర్వాత ఇప్పటికైనా మీకు షేప్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా లోపల వైపు కనుక్కోవాలి చూసాక మనకి పలక మేడ స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీని యొక్క భాగాన కుట్ట అనేది వేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దీని యొక్క చివరి భాగాన వేస్తే సరిపోతుంది తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ భాగానికి హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డాట్స్ అనేవి వేసుకోవాలి ఫ్రంట్ భాగానికి ఐదున్నర ఇంచులు బ్యాక్ భాగం అయితే మూడున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచు లెవెల్లో చూసుకొని డాట్ అనేది వేసుకోవాలి మనకి ఏంటంటే స్టార్టింగ్ హాఫ్ ఇంచుల చూసుకొని చివరికి వచ్చేసరికి ఇలా షార్ప్గా రావాలన్నమాట అంటే ట్రయాంగిల్ షేపులో రావాలి ఇలా ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ బాడీ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ కుట్టాను చూడండి ఇక బ్యాక్ పార్ట్ భాగానికి రౌండ్ నెక్ అనేది వేసాను నెక్ డీప్ వచ్చేసి ఇక నేను తొమ్మిదిన్నర ఇంచులనే తీసుకున్నాను డాట్స్ పోవడం అనేది నేను మూడున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను అనమాట ఇలా విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కొట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి రెండు షోల్డర్స్ ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి మీరు ఫస్ట్ రఫ్గా ఒక కుట్ట వేసి తర్వాత మళ్ళీ డబల్ కుట్ అనేది వేయాలి డబుల్ కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు ఉండే విధంగా చూసుకోవాలి మీకు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక కొంచెం కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లెవెల్లో ఇక నాకు కరెక్ట్గానే వచ్చింది ఇలా విధంగా మనం షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకున్నాం కదా ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇక్కడ చూడని ఆల్రెడీ ఒకవైపు హ్యాండ్ భాగాన్ని వేశాను మనం ఇప్పుడు రెండో వైపు ఏ విధంగా హ్యాండ్ భాగాన్ని వేయాలో చూద్దాము హ్యాండ్ యొక్క సెంటర్ భాగం నుండి మనము జాయింట్ అనేది చేసుకోవాలి అంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయాలి ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అంటే ఎక్కువైనా తక్కువైనా మనకి ఇక్కడ రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది ఇక్కడ చూస్తారు కొంచెం ఎక్కువ అనేది వచ్చింది మనకి సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఎక్కువ వస్తుంది అనమాట మన ఏంటి పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి హ్యాండ్ యొక్క రెండో చివరి భాగం వరకు వేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఒక సైడ్ భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ విధంగా కాకుండా కొంచెం బయట వైపు అనమాట ఎందుకంటే మళ్ళీ మనము పూర్తిగా కుట్టిన తర్వాత తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా మార్కింగ్ పెట్టిన భాగం దగ్గర కుట్టినట్లయితే మనకు మళ్ళీ ఫ్యూచర్లో ఆల్ట్రేషన్ చేసుకోరాదు కాబట్టి బయట వైపు కుట్టివేశాను మనకి ఒకవైపు క్లోజ్ భాగం ఉంది ఒకవైపు ఓపెన్ భాగం ఉందన్నమాట ఇప్పుడు మనం కింది భాగాన్ని తీసుకోవాలి ఇక నేను లైనింగ్ భాగాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది జాయింట్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము ఇక్కడ మనకి పైన క్లాత్ మనకి క్లోజ్ అనేది ఉంది కిందనేమో ఓపెన్ ఉంది కాబట్టి రెండు ఇలా సీదా వైపు చూసుకొని దీన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి పైన క్లోజ్ ఉంది కదా ఇది కూడా క్లోజ్ ఉండాలన్నమాట ఇలా రెండు సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి మీరు కావాలంటే డబల్ కుట్ట కూడా వేసుకోవచ్చు ఇలా విధంగా డబల్ కుట్ట కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా సెర సేమ్ అదే విధంగా అనమాట చూస్తారా మనకి పైన క్లోజ్ ఉంది కింద క్లోజ్ ఉంది చూనిక మీకు సరిచేసి చేసి చూపెడుతున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇలా మన సీదాకి సీదా వైపు చూసుకోవాలి ఇది సెంటర్ పాయింట్ కదా ఇలా ఇలా చూసుకొని రెండు వైపులా క్లాత్ భాగాన్ని సరి చేసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మన కింద కూడా జాయింట్ అనేది చేశాను పైన జాయింట్ ఉందని చెప్పేసి ఇలా సెంటర్ భాగం నుండి సరి చూసుకుంటూ రెండు వైపులా క్లాత్ భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లెవెల్ అనేది చేసుకోవాలి ఇలా మనము జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు ఒక చివరి భాగం నుంచి కుట్టుకుంటూ రావాలి కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తా అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని బయట వైపు అనుకొని కొంచెం ఇలా గోటితో గీరుకొని దీనిపైన మరొక అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం అంబ్రెల్లా కట్ భాగానికి ఇలా జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కింద క్లాత్ కనుక ఏమైనా ఎగురు దిగుడుగా ఉంటే అంటే ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇలా విధంగా జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ భాగానికి జాయింట్ అనేది చేసుకున్నాం కదా ఇక మనకి మెయిన్ క్లాత్కి ఎలాంటి జాయింట్ అనేది పడడం లేదు ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి నడుం భాగం దగ్గర అంటే పైడ జాయింట్ అనే చేసుకోవాలి దీనికి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది కింది వైపు ఉండాలి మనకి లైనింగ్ అనేది పై వైపు ఉండాలి ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండాలి ఇలా చూసుకొని నడుం భాగం దగ్గర ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసాం కాబట్టి రెండు ఈక్వల్గానే వస్తాయి చూసే ఈ విధంగా కరెక్ట్ ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి ఇక్కడ ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనము బాడీ పార్ట్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఈ కింద అంబ్రాయిడ్ల కట్టు భాగం సీదా భాగం అనేది కింద వైపు ఉండాలి అంటే ఎదురెదురు ఉండాలన్నమాట ఇలా చూసుకుని ఒకవైపు ఓపెన్ భాగం ఉంది కదా ఇటువైపు నుండి మన ఇక్కడ అంబ్రెల్లా కట్టు భాగాన్ని జాయింట్ అనేది చేయాలి ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా దాన్ని బట్టి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చిన భాగాన్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ తక్కువ వచ్చినట్లయితే కనుక మీరు నడుం భాగాన్ని కొంచెం కిందికి కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి కూడా మీరు డ్రెస్ భాగాన్ని సరి చేసుకోవచ్చు నాకు ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా కరెక్ట్గా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క రెండో సైడ్ భాగాన్ని జాయింట్ అనే చేసుకోవాలి దానికంటే ముందు కింది భాగాన్ని జాయింట్ అనే చేసుకోవాలి ముందుగా రెండు మెయిన్ క్లాత్ల్ని కలిపి కుట్టుకున్న తర్వాత దాని లోపలికని తర్వాత లైనింగ్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి ఇక్కడ చూడ ముందుగా రెండు మెయిన్ క్లాత్ భాగాల్ని కలిపి కుడుతున్నాను అంటే ఇలా విడివిడిగా కుట్టడం వల్ల మనకి ఏ లేరుకి ఆ లేరు సపరేట్గా వస్తుంది ఇక్కడ చూడక మనకి కింద కూడా రెండు ఈక్వల్గా రావాలన్నమాట తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ కుట్ట వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ భాగాన్ని కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా జాయింట్ అయినా చేసుకోవాలి మీకు కింది భాగాలు కూడా సేమ్ అంటే కలవాలన్నమాట మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే కనుక కొంచెం కట్ చేసుకొని కూడా ఇక్కడ మీరు సరి చేసుకోవచ్చు నాకు ఇక్కడ కింద కూడా ఈక్వల్గా వచ్చింది చూడ పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి డబల్ కుట్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనే చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి మరి ఇక్కడ నెట్ క్లాత్తో అంటే వితౌట్ లైనింగ్తో హ్యాండ్స్ భాగాన్ని వేస్తున్నాం కాబట్టి ఖర్చు భాగాన్ని ఎక్కువ తీసుకోవద్దు చాలా తక్కువ తీసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క లూజ్ మూడున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది కానీ వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి మనకి చంక భాగం దగ్గర రెండు కచ్చు భాగాలు పైకి రావాలి రెండు సమానంగా రావాలన్నమాట ఇక్కడ భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్లలో కలుపుకోవాలి ఇక చూడనిక కింద లైనింగ్ భాగానికి నేను మెయిన్ భాగాన్ని సరిచేస్తున్నాను ఈ భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్లో కలుపుకొని ఈ విధంగా అనేది వేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనం పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క రెండో సైడ్ భాగాన్ని తీసుకోవాలి మనం ఫస్ట్ బయటికి కుట్టు వేశాం కదా అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ విధంగా కాకుండా బయటికి వేశాం ఇప్పుడు మనం తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి అంటే ఇలా కుట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఫ్యూచర్లో నడు భాగం దగ్గర కుట్లు విప్పాలి అనుకున్నప్పుడు రెండు వైపులా క్లాత్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్గా మార్కింగ్ పెట్టిన దగ్గర కుట్టినట్లయితే మనకి ఒక వైపు మాత్రమే క్లాత్ ఉంటుంది రెండు వైపులా కాదు ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకి చంక భాగం దగ్గర కూడా కచ్చు భాగాలు అనేవి కరెక్ట్గా కలవాలి తర్వాత ఈ నడు భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్టలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా విధంగా మనము పూర్తిగా కుట్టుకోవాలి దీనికి కూడా మనకి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి దీనితో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ప్రతి కింది భాగానికి లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి కింద పీకు అనేది చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఇక మీకు అంబ్రెల్లా డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి అంబ్రెలా డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా కనబడుతుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నెక్ స్క్వేర్ నెక్ వేశాను ఫుల్ హ్యాండ్స్ అనే వేశాను బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చేసి నేను డోరీస్ అనే వేశాను ఇలా ఎంతో ఈజీగా అంబ్రెలా డ్రెస్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు Thanks for watching.